తుఫాన్ బలపడుతుంది. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొదటి తుఫాన్ ఇదే. తుఫాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతుంది. తుఫాన్ నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. దీంతో మే 27 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ బలపడుతుంది. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్ గా మారి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుతుందంటూ భారత వాతావరణ శాఖ కొద్దిసేపు క్రితం విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఋతుపవనాల సీజన్ లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తొలి తుఫాన్ ఇది. అంతేకాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్లకు పేరు పెట్టే విధానం ప్రకారం దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ రోజు ఉదయం ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది అంటూ IMD ప్రకటనలో కూడా స్పష్టంగా పేర్కొంది. శనివారం ఉదయం ఇది తుఫాన్ గా మారి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్ గా మారి బంగ్లాదేశ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుంది అన్నది IMD ప్రకటనలోని సారాంశం. అంతేకాకుండా ఆదివారం తుఫాను గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపురలోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో దీని ప్రభావం చూపుతుంది అన్నది కూడా IMD పేర్కొంది. దక్షిణ మణిపూర్, ఉత్తర ఒడిశాలో మే 27 వరకు కూడా బంగాళాఖాతంలోకి వెళ్ళవద్దంటూ, సముద్రంలోకి వెళ్ళినటువంటి మత్స్యకారులను వెంటనే తిరిగి రావాలి అంటూ కూడా సూచించారు. ఎత్తని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా తుఫాన్లు వేగంగా బలపడుతున్నాయి. ఎక్కువ కాలం వాటి శక్తిని నిలుపుకుంటున్నాయని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పశ్చిమ మధ్య, అదేవిధంగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరిన్ని ప్రాంతాలకు ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఋతుపవనాలు అయితే విస్తరించాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాగల 2 రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా కేంద్ర వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు కొంత అలర్ట్ కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలోని ఈ తీవ్ర తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా కేంద్ర వాతావరణ శాఖ చెప్పింది. పశ్చిమ బెంగాల్, అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలకు భారీ నష్టం ఉండొచ్చు. ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేశాం. ఏపీపై తుఫాను ప్రభావం తక్కువగానే ఉంటుందన్నది IMD వెల్లడించింది. అదేవిధంగా ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కూడా అక్కడ ఫైబర్ బోట్లు, SDRF, NDRF బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 24 అంటే మొన్నటి వరకు కూడా భారీ వర్షాలు పడ్డాయి. 27 వరకు, ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం ఉండొచ్చు అన్నది IMD చెప్తుంది. ఇక నైరుతి ఋతుపవనాలు అయితే ముందుగా ఊహించినట్లుగా మే 31వ తేదీన కేరళ తీరాన్ని తాగబోతున్నాయి. జూన్ నెలలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అన్నది IMD ప్రకటన ద్వారా స్పష్టం అవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.